కృష్ణా జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వామకుంట్ల గ్రామ పొలిమేరలలో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ముగ్గురు వ్యక్తులు పూజలు చేస్తూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ముగ్గురిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్కు తరలించే సమయంలోనూ గ్రామస్తులు వాహనాన్ని అడ్డుకున్నారు. మంత్రగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో క్షుద్ర పూజల కలకదానికి సంబంధించి దామోదర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. దామోదర్, రిషి, ఇప్పటికి కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే మాత్రం గ్రామంలో నెలకొందని చెప్పాలి. ఎందుకంటే రాత్రి నుంచి కూడా గ్రామంలో మొత్తం కూడా ఆ ముగ్గురు యువకుల్ని పట్టుకోవటం, ఆ ముగ్గురు యువకుల్ని కూడా అక్కడ పట్టుకుని చితకబాదటం జరిగింది. గ్రామం వామకుంట్ల గ్రామంలో మొత్తం కూడా రాత్రి నుంచి ఈ గ్రామ పొలిమేరల్లో మొత్తం క్షుద్ర పూజలు చేయటం, ఈ మంత్రాలు ఇవన్నీ కూడా గ్రామస్తులు తెలియడంతో అర్ధరాత్రి మొత్తం కూడా గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెంది కర్రలతోనూ వీడితోనూ రావటం జరిగింది. అయితే వీళ్ళలో ఇద్దరు యువకులు అయితే మాత్రం దొరకటం గ్రామస్తులకు దొరికారు. పూజలు చేస్తూ ఉండగానే ఆ గ్రామం బయట క్షుద్ర పూజలు చేస్తూ ఉండగానే దొరికారు. అయితే వాళ్ళిద్దరిని కూడా చెట్టు కట్టేసి బాధటం బాధి వాళ్ళందరినీ వాళ్ళిద్దరిని కూడా అప్పగించారు. మరో వ్యక్తికి పరాది కావడంతో అతని కోసం మొత్తం రాత్రి అంతా కూడా ఆ వామకుంట్ల ఆ పరిసర గ్రామాల్లో పొలాల్లోనూ వీటిల్లోనూ మొత్తం కూడా గాలించారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమందికి ఎవరికి పూజలు చేస్తున్నారనే అనుమానంతోనే మొత్తం వీళ్ళందరూ గ్రామస్తులంతా ఏకమై దాడి చేయడంతో పరిస్థితి అయితే మాత్రం ఉద్రిక్తంగా ఉంది. గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా బలగాలను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. దామోదర్, థ్యాంక్ యూ.